ఢిల్లీ నగరంలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు తెరవడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది ప్రభుత్వం పెద్దల కోసం ఇంటి నుంచి పని విధానం అమలు చేస్తున్నప్పుడు పిల్లలను ఎందుకు బలవంతంగా పాఠశాలకు పంపుతున్నా ప్రశ్నించింది ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్నప్పటికీ వాటి నియంత్రణకు ఏమీ జరగటం లేదని భావిస్తున్నామని ఈ రోజు విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా కాలుష్యం మాత్రం తగ్గడం లేదని సుప్రీం వెల్లడించింది గత కొన్ని వారాల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రభుత్వాలు ఏమీ చేయటం లేదన్న ఆలోచన వస్తోందని విచారణ సమయంలో సీజే ఎన్వి రమణ అన్నారు పరిశ్రమలు వాహనాల ద్వారా వచ్చే కాలుష్యంపై ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కఠిన కాలుష్య నియంత్రణ ప్రణాళికలను వెల్లడించాలని కోర్టు డెడ్ లైన్ పెట్టింది